భవిష్యత్తులో యాదవ సంఘానికి రాజకీయంగా సామాజికంగా ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి అన్నారు. కడపలో యాదవ సంఘం నాయకుడు శ్రీనివాసుల రెడ్డితో పాటు కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి పాల్గొన్న సమావేశంలో టీడీపీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన యాదవ సంఘం టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుందని, బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకే ప్రాధాన్యత ఇచ్చిందని శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు దేశంలో ఈరోజు ఏ రాష్ట్రానికి పోయినా కూడా అత్యంతగా గౌరవం పొందే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో ఉన్న 7-8 మంది సీనియర్ రాజకీయ నాయకులు ఆయన ఒకరు. నియమాన్ని అవినీతి చేసింటే ఆయన పార్టీ సిమెంట్ బదులు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టిండు. నియమాన్ని అవినీతి చేసింటే సాక్షి పేపర్లు సాక్షి ఛానళ్ళ బదులు తెలుగుదేశం పార్టీ పేపరు తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు పెట్టిండొచ్చు. నిమాదిరి పవర్ ప్రాజెక్టులు పెట్టిండొచ్చు. అయ్యా, నీ తండ్రి అధికారంలో పెట్టుకొని నువ్వు 100 కోట్లు సంపాదించినావు, ఈరోజు నీకు అధికారం ఇచ్చే 100 కోట్లు దండుకుంటున్నావు. అందరినీ అవినీతి పరుడు అనే చెప్పే ప్రయత్నం చేసి ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంత ఘోరం పొందుతుందా? ఈరోజు ఈ రాక్షసాలంతా పొందుతున్నావు నువ్వు ఆయన జైల్లో పెట్టి. ఆయన అంటే గురిగించే కూడు తన కింద ఉండే నలుపు తెలియదు. అవినీతి పరుడు అని అన్ని రోజులు అంటాడు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాయి కదా, 13 కేసులు బెయిల్ తీసుకొని తిరుగుతా ఉన్నా కదా. ఎదుటి వ్యక్తి కూడా అవినీతి పరుడు అంటే ప్రజలు వచ్చి నన్ను అవినీతి పడ్డా, నేను అవినీతి పడినా, ఆయన అవినీతి పరుడు లేవయ్యా అని నీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటున్నావు. కానీ ప్రజలు